ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రేపల్లెలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో సీఎం ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12:30 పల్నాడు జిల్లా మాచర్ల శ్రీనివాస మహల్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. అనంతరం మచిలీపట్నం వల్లూరి రాజా సెంటర్ మీటింగ్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం జరగనుంది. బాపట్ల పార్లమెంట్ పరిధి రేపల్లెలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్ల ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత మచిలీపట్నం వల్లూరి రాజా సెంటర్ మీటింగ్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, మూడు సభల వివరాలు చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో పాటు ఇంకా కొన్ని అంశాలపై రాజకీయం జరుగుతోంది, రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. సీఎం తన సభల మొత్తంలో కూడా ఈ అంశాలు సెంట్రిక్ గా కూడా మాట్లాడుతున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఇవాళ షెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైత్ర యాత్ర డీటెయిల్స్ ప్రస్తుతం చూస్తున్నాం మనం. మొత్తం మూడు సభల్లో ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరిధి రేపల్లెలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులోకి వచ్చారు. అశోక్, మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధానంగా బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, అలానే కృష్ణా జిల్లాలో ఎన్నికల మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10:15 బయలుదేరతారు. అక్కడి నుంచి 10:30 రేపల్లి చేరుకుంటారు. రేపల్లిలో 11:40 వరకు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. పూర్తిగా 5 సంవత్సరాల పాటు, అంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అలానే అభివృద్ధి వివరిస్తారు. దాంతోపాటుగా ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు అనేక కుట్రలు చేస్తున్నాయి, వాటిని వివరిస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడి నుంచి నేరుగా పల్నాడు జిల్లా మాచర్ల చేరుకుంటారు. మాచర్లో కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది. అక్కడ 1:10 నుంచి 1:50 వరకు అక్కడ పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తారు. పూర్తిగా పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డికి మనం చూసాం గత బస్సు యాత్రలో అద్భుత ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ స్థాయిలో మాచర్లో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా కార్యకర్తలు చేరుకొని ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో బహిరంగ సభ ఉంది, అక్కడికి చేరుకొని ఉన్నారు. పూర్తి స్థాయిలో దాదాపు 9 గంటలు దాటితేనే ఎండ బగబట మండిపోతూ ఉంది. అలాంటిది మిట్ట మధ్యాహ్నం పెట్టినా ఎప్పుడు సభలు నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు ప్రజలు. పూర్తిగా మేమంతా మద్దతుగా ఉంటామని కూడా ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఓకే అశోక్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.